ഇൻഡോ ബ്രിട്ടീഷ് അഡ്വാൻസ്ഡ് പെയിൻ ക്ലിനിക് നൊപ്പിമായം സർജറി ദൂരം ടാസ്ക് ഫോഴ്സ് വരങ്കൽ കമ്മീഷണറേറ്റ് ദ്വാരാ ഒക വെഹിക്കിൾ പട്ടുകോടം ജരിഗിന്ദി ഈ വെഹിക്കിളിലോ റൂഫ് ലോ വാളു ഒക ആർട്ടിഫിഷ്യൽ റൂഫ് ഗ ക്രിയേറ്റ് ചേസി അക്കട గాంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటే మనకు ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ ఫాలో అప్ చేసి వాళ్ళకి పట్టుకుంటున్నారు. దాదాపు 300 kg వర్త్ వెయిట్ గాంజా, డ్రై గాంజా దొరికింది. వెయిట్ 300 kg, వాల్యూ మనకు అరౌండ్ 75 lakhs ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్లో వాడుకున్న ఒక డిసిఎం, అది కూడా సరిగా డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర లేకున్నా రెండు డ్రైవర్స్కి పట్టుకోవడం జరిగింది. డ్రైవర్ పేరు కోలి రాజవర్మ, మధ్యప్రదేశ్ నుంచి. అదేవిధంగా పాటిల్ నామదేవ్, మహారాష్ట్ర నుంచి, జల్గావ్ డిస్ట్రిక్ట్. సో ఇద్దరు మన ఇన్ఫర్మేషన్ పరంగా వాళ్ళు విశాఖపట్నం ఏఓబి సైడ్ నుంచి ఇది కలెక్ట్ చేసి నార్త్కి వెళ్ళేవాళ్ళు, మహారాష్ట్ర ముందు వెళ్ళేవాళ్ళు. సో మనకు టీమ్ ద్వారా ఇది చాలా మంచి పని జరిగింది. మీ అందరికీ ఐడియా ఉంది. ఇప్పుడు ఎన్నికల గురించి మనము అందరు ప్రిపేర్డ్గా సిద్ధంగా అవుతున్నాము. ఈ ప్రాసెస్లో ఎక్స్ట్రా ఎఫర్ట్స్ మనము పెడుతున్నాము రికవరీస్ కోసం, సీజర్ కోసం. ఇంతవరకు వరంగల్ కమిషనరేట్లో క్యాష్ సీజర్ వర్త్ 94,81,271, ఇండియన్ మేడ్ ఫారెన్ లికర్ 6,53,573 రూపీస్, కంట్రీ మేడ్ ఇండియన్ లికర్ 37,600, గాంజాయి 11,90,000 వర్త్, బ్లాక్ జాగరీ 6,39,770 వర్త్, ఫ్రీబీస్ 3,72,780 రూపీస్. టోటల్ మనకు 1,23,74,994 రూపీస్ వర్త్, 1,23,74,994 రూపీస్ వర్త్ మల్టిపుల్ ఐటమ్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ దగ్గరికి వస్తే మనము ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. ఎక్కడ కూడా మనకు ఈ మెటీరియల్స్ మూవ్మెంట్ అయితే తప్పకుండా మనం పట్టుకుంటున్నాము. ఈ అన్ని ఎలక్షన్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఉంది. ఎలక్షన్ టైంలో మీరు డబ్బు క్యారీ చేస్తే తప్పకుండా మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. ఎక్కడి నుంచి మీరు తెప్పించారు, ఎక్కడికి మీరు వెళ్తున్నారు, అదేవిధంగా మీ అన్ని కార్డ్స్, ఆధార్ కార్డ్, మీకు బ్యాంక్ గురించి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. వేరే మెటీరియల్స్ గురించి ఇది ఆల్ ప్రొహిబిటెడ్ ఉంది. లికర్ ఉంటే, గాంజా ఉంటే, బ్లాక్ జాగరీస్ ఉంటే, ఈ అన్ని ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఉంటే ఇక్కడ కూడా మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు షేర్ చేయండి. ఆల్రెడీ మా ఫ్లయింగ్ స్క్వాడ్స్ మూవ్మెంట్లో ఉంది. అన్ని కాన్స్టిట్యున్సీస్లో 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎప్పుడు కూడా 24/7 అవైలబుల్ ఉంటుంది. ఇదే విధంగా మనము ఇప్పుడు చెక్ పోస్ట్ కూడా పెట్టాము, డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కూడా పెట్టాము. ఈ అందరి సిస్టమ్తో సహా మన టాస్క్ ఫోర్స్, మన లోకల్ ఆఫీసర్స్ కూడా రెండంగా నైట్లో చెకింగ్ చేస్తున్నారు, వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. సో అన్ని విధంగా మనము ఈ ఎలక్షన్ ఎన్నికల పీస్ఫుల్గా జరగాలి. ఎవరికి ఇన్వాల్వ్మెంట్ అంటే నార్మల్ ప్రాసెస్లో, ఎన్నికల ప్రాసెస్లో ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా మనము చూడాలి. అదే కోసం మనము ఇది అన్నీ చేస్తున్నాము. మీ అందరు విలేకర్ మిత్రతో నా రిక్వెస్ట్ ఉంది, దయచేసి మీ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు షేర్ చేయండి. తప్పకుండా మేము టఫ్ యాక్షన్ తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ. చెక్ పోస్ట్ గురించి డీటెయిల్ మీకు షేర్ చేస్తాము. ఫ్లయింగ్ స్క్వాడ్స్కి మూవ్మెంట్ ఉంది. అన్ని కాన్స్టిట్యున్సీస్లో మనము రెండు చెక్ పోస్ట్స్ పెట్టాము, కానీ పెరుగుతుంది. ఇప్పుడు ఉన్న చట్టం పరంగా, ప్రొసీజర్ పరంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్కి కంటిన్యూస్ మూవ్మెంట్ ఉంది. కొన్ని చెక్ పోస్ట్స్ మొబైల్ ఉంటుంది. ఈరోజు ఒక చోట్లో ఉంది, రేపు వేరే చోటుకి ఉంటుంది. ఈ విధంగా మనము చూస్తే దాదాపు 10 చెక్ పోస్ట్ నిన్న నైట్ మనము చెక్ పోస్ట్ పెట్టాము. డైనమిక్ చెక్ పోస్ట్ నిన్న ఎక్కడికి ఉంటే ఈరోజు ఉండదు. ఎందుకు, ఒకవేళ మనసుకి తెలిసిపోతుంది అప్పుడు వాళ్ళు అది దారి చేంజ్ చేస్తారు. సో మనము డైనమిక్గా పెట్టి మనం రికవరీ చేస్తున్నాము. ఎన్ఫోర్స్మెంట్ మీద మనకు లోకల్ పోలీస్తో సార్,
టాస్క్ ఫోర్స్తో సార్ ఇప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ స్పెసిఫిక్గా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్లో పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు, అంటే సివిల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి. సో ఇది కలిపి మా జాయింట్ బాధ్యత ఉంటుంది. ఇది ఎలక్షన్ ప్రొసీజర్స్లో కూడా ఫ్లయింగ్ స్క్వాడ్కి బాగా ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళు రికవరీ చేసినా ఇమీడియట్గా మనము రిపోర్ట్ చేస్తాము. అదేవిధంగా మనము లోకల్ ఎస్హెచ్ఓస్ కూడా వాళ్ళు వాళ్ళ ఏరియాలో చేస్తున్నారు.